For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. Balamuralikrishna garu, mee perlo Muralikrishna ante meeru enno saalu dani gurinchi chepparu meeku ishtadaivam anesi. అయితే దానికి ముందర ఈ బాల అన్న నామం ఎలా చేరింది? మొట్టమొదట మా గురువుగారు వారి గురువుగారు ఉత్సవాలు చేసేవారు, బర్త్డే సెలబ్రేట్ చేసేవారు 5 రోజులు. అందులో మా గురువుగారు శిష్యులందరూ పాడతారు. మా గురువుగారి శిష్యులు మా గురువుగారి గురువుగారి శిష్యులు, వాళ్ళకి తప్ప వేరే ఎవరికి అందులో పాడడానికి అవకాశం ఉండదు. నేను వారి దగ్గరికి అప్పుడే ఒక అంతకాయతో 6 నెలల ముందరే చేరాను. గురుగారి దగ్గరికి మా నాన్నగారు తీసుకెళ్లారు. మా నాన్నగారు కూడా వారి శిష్యులే కాబట్టి అప్పుడు నా పాట అది విన్నారైనా నాకు పాఠం చెప్పడానికి అంగీకరించారు. ఆ ఉత్సవాలు 6 నెలలు వచ్చాయి. అందులో ఎవరెవరు పాడాలి అని ప్రోగ్రాం నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఈ కుర్రవాడి చేత మొట్టమొదట కచేరి గురుగారి ఆశీర్వాదం ఉంటుంది, ఇక్కడ పాడితే బాగుంటుంది. నేతి లక్ష్మీనారాయణ గారిని గొప్ప భాగవత హరికథాకాలు వారు చెప్తే ప్రోగ్రాంలో వేసేసారు. ఇది మా గురుగారికి తెలీదు. తర్వాత ఏమిటి వీటి విషయం ఏమిటంటే ఆశీర్వదించండి, మొట్టమొదట ఇక్కడ ఇక్కడే పాడాలి వాడు కచేరి, ఎందుకంటే వారు కచేరి చేయగలడు, మేమంతా విన్నాం అని చెప్తే సరేలే అన్నారు. అప్పుడు కచేరి ఒక రోజునే ప్రొద్దున్న 8 నుంచి 8:30 వేశారు. పొద్దున్న ముసునూడు సూర్యనారాయణ మూర్తి భాగవతారి గారిని ఆ రోజుల్లో కథాకాలక్షేమ హరికథలు చెప్పే దానిలో చాలా గొప్పవారు. చాలా ఆయన పేరు చెబితేనే అసలు మీకు చోటు ఉండదు. అఫ్ కోర్స్ అందరికీ నేనంటే ఇష్టమే. ఇది అయిన తర్వాత ఆయన హరికథ వేశారు. ఎందుకంటే ఆయన హరికథ అంటే ముందర గంట ముందరే వచ్చి కూర్చుంటారు జనం. జనం బాగా రావాలని నా కచేరీకి మా గురుగారులో ఏర్పాటు చేశారు. సరే ఆ కచేరీ గారు జనం వచ్చారు, ఆయన వచ్చారు, మా గురుగారు వచ్చారు, మా నాన్నగారు వచ్చారు. పాడడం మొదలైంది. ఆ తర్వాత వాళ్ళు ఎవరికి టైము జ్ఞాపకం రాలేదు, ఎవరు పాడుతున్నారో వాళ్ళకి తెలియలేదు. మీ మొట్టమొదటి కచేరీ వినేవాళ్ళు వాళ్ళ పేరు జ్ఞాపకం లేదు. అలా అయిపోతే ఆఖరికి అది 2 గంటల 15 నిమిషాలు అయింది. అప్పుడు వాళ్ళకి టైం అవుతుంది. ఇంకా మా గురుగారు వచ్చేసి దిశ తవ్వుతుందని నన్ను ఎత్తుకొని లోపల తీసుకెళ్ళిపోయారు. ఎంత మీ వయసు ఉంటుంది అప్పుడు? 8:30. ఆ తర్వాత ముసునూరు సూర్యనారాయణ మూర్తి భాగవతారి గారు ఆయన కథాకాలక్షేపానికి వచ్చి నేను ఇప్పుడు కథ చెప్పే స్థితిలో లేను, నేను ఎక్కడో ఇంకో ప్రపంచంలో ఉన్నాను కాబట్టి నన్ను క్షమించండి, ఇవాళనే కథాకాలక్షేపం చెయ్యను, కుర్రవాడిని మీరందరూ ఆశీర్వదించండి, నేను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు ఏదో కారణ జనువు ఇలా ఎందుకు వచ్చినా నేను ఎప్పుడు నాకు అర్థం కాలేదు, నేను ఎప్పుడు నేను ఏమి మాట్లాడలేను, క్షమించను, వెళ్ళిపోయాను. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.